ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। प्रतिरोजु भागवत पठनमो मन कार्यक्रमानिकि अंदरिकी स्वागतमंडि। ఈ రోజు మనము మూడవ అధ్యాయము రెండవ భాగంలో 26 చాప్టర్ అందులో మనము 44 శ్లోకాన్ని నుంచి చర్చించుకుందామండి ఈరోజు. రసమాత్రాద్వి కుర్వాణా, రసమాత్రాద్వి కుర్వాణా, దంభసోదైవ చోదితాత్, దంభసోదైవ చోదితాత్, గంధమాత్రమభూతస్మాత్, గంధమాత్రమభూతస్మాత్, పృథ్వీగ్రాణస్తు గంధకః, పృథ్వీగ్రాణస్తు గంధకః. రసతన్మాత్రతో జలము యొక్క అంతఃప్రక్రియ వలన దైవ చోదితమై గంధ తన్మాత్ర ఉత్పన్నమయ్యను, దాని నుండి పృథ్వీ మరియు గ్రాణేంద్రియము ప్రకటనమైనవి. గ్రాణేంద్రియము ద్వారానే మనము భూగంధమును అనుభూతమనర్చుకుందుము. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, రస తన్మాత్రతో జలము యొక్క అంత ప్రక్రియ వలన. ఇక్కడ రస తన్మాత్ర అంటే ఈ రసము అనేది అది ఒక టైప్ ఆఫ్ ఇంద్రియార్థం అంతే కదండి. మనకు కొన్ని ఇంద్రియార్థాలు ఉన్నాయి. ఆ చెవికి ఇంద్రియార్థం ఏంటిది? శబ్దము. మన ముక్కుకేమో ఆ గంధ తన్మాత్ర, అంటే గంధం అనేది ఇంద్రియార్థము. మళ్ళీ కళ్ళకేమో చూపు, ఆ నేత్ర తన్మాత్రం అనేది మనకి నేత్రము. చూపు అనేది అది ఇంద్రియార్థం అవుతుంది. రూపం అనేది ఇంద్రియార్థం అవుతుంది. అదే విధంగా ఇక్కడ రస తన్మాత్ర, రసము అనేది ఇంద్రియార్థం అన్నమాట. ఆ రసము అనేది జలము యొక్క అంత ప్రక్రియ వలన, రసము జలముతోని కలవడం వలన దానితో పాటుగా దైవ చోదితమై, అంటే దైవం యొక్క అంగీకారంతో, దైవం యొక్క అనుగ్రహంతో గంధ తన్మాత్ర ఉత్పన్నమయ్యను. అంటే ఇక్కడ రసము మరియు జలము, రసము జలము ఆ కలయిక, మళ్ళీ కలయికతో పాటు దానికి భగవంతుడి యొక్క అనుగ్రహం తోడై గంధము అనేది ఏర్పడిందంట. ఇక్కడ గంధ తన్మాత్ర అంటే అది ఇంద్రియార్థం. ఆ ఇప్పుడు ఏదైనా ఒక వస్తువుకి మనం స్మెల్ అనేది ఉంటుందండి. ముక్కుకి ఇంద్రియార్థము ఆ ఏమవుతుందండి? స్మెల్ అవుతుంది, గంధం అవుతుంది. అంటే ఇక్కడ గంధ తన్మాత్ర అంటే గంధము అని అర్థం. గంధం అనే స్మెల్ అనేది అర్థం అన్నమాట. ఆ విధంగా ఆ గంధ తన్మాత్ర ఉత్పత్తి అయిందంట. దాని నుండి పృథ్వీ మరియు గ్రాణేంద్రియము ప్రకటనమైనవి. అంటే ఫస్ట్ ఇంద్రియార్థము ప్రకటనమైన తర్వాత ఇంద్రియం ప్రకటమైంది. ముక్కుకి ముక్కు అనేది ఇంద్రియం అయితే దానికి గంధం అనేది ఇంద్రియార్థము. అంటే ఇక్కడ గంధము ముందు ప్రకటమయ్యి తరువాత భూమి, పృథ్వీ అంటే భూమి, మళ్ళీ గ్రాణేంద్రియము అంటే ముక్కు. అంటే ముందు ఇంద్రియార్థం ప్రకటమయ్యాక తర్వాత ఇంద్రియము అనేది ప్రకటమైంది అనమాట. ఎందుకంటే ఈ గంధం ఎక్కడి నుంచి వస్తుంది అంటే అది పృథ్వీ నుంచి వస్తుంది. అంటే భూమి నుంచి వచ్చే స్మెల్ గురించి ఇక్కడ చెప్తున్నారన్నమాట. గ్రాణేంద్రియము ద్వారానే మనము భూగంధమును అనుభూతము నర్చుకుందుము. గ్రాణేంద్రియము అంటే ఇక్కడ ముక్కు. ఆ ఇంద్రియం ద్వారానే మనము భూమి నుంచి వచ్చే స్మెల్ని మనము అర్థం చేసుకోలేస్తున్నామంటే ఆ స్మెల్ని మనము చూడలేస్తున్నాం అనమాట. భూమి నుంచి వచ్చే స్మెల్లే మనకి అర్థమవుతుంది, అది గ్రాణేంద్రియం ద్వారా అంటే ముక్కు ద్వారా. మొదట గంధం వచ్చింది, తరువాత ఇంద్రియార్థం ప్రకటమైంది, తరువాత ఇంద్రియం అనేది ప్రకటమైంది అని చెప్పారు. ఇక్కడ నెక్స్ట్ శ్లోకం చూద్దామండి.
కరంబపూతి సౌరభ్యా కరంబపూతి సౌరభ్యా కరంబపూతి సౌరభ్య శాంత కరంబపూతి సౌరభ్య శాంతౌ ఆమ్లాదిభిః పృథక్ గ్లామ్నాదిభిః పృథక్ ద్రవ్యావయన వైషమ్యాత్ ద్రవ్యావయవ వైషమ్యాత్ గంధయేకో విభిద్యతే గంధయేకో విభిద్యతే గంధం ఒకటే అయినప్పటికీ పరస్పరము కలిసియున్న ద్రవ్యముల పాళ్లను బట్టి మిశ్రమ గంధము దుర్గంధము సుగంధము శాంతగంధము ఉగ్రగంధము ఆమ్లగంధము అనుచు వివిధ రకములుగా అగును. ఇక్కడ గంధము ఒకటే అంటే ముందు సృష్టి అయిన ఈ గంధము అనేది ఒకటే, అంటే వాసన అనేది ముందు ఒకటే ఉంది, అదే భూమి నుంచి వచ్చిన స్మెల్, అదే మూలమైన గంధం అన్నమాట. ఆ గంధం ఒకటే అయినా పరస్పరం కలిసియున్న ద్రవ్యముల ద్వారా, ద్రవ్యముల పాళ్ళని బట్టి, ఇప్పుడు భూమిలోంచి స్మెల్ వస్తున్నా ఆ భూమిలోకి ఇంకా వేరే వేరే ఆ వేరే వేరే అంటే వేరే ద్రవ్యాలు, అంటే ద్రవ్యము అంటే అక్కడ పదార్థము అనుకోవచ్చు, వేరే వేరే పదార్థాల కలయిక వలన మళ్ళీ వేరే గంధాలు సృష్టి అయినాయి. ఆ గంధాలు ఏంటి అంటే ఇక్కడ మిశ్రమ గంధము దుర్గంధము సుగంధము శాంతగంధము ఉగ్రగంధము మళ్ళీ ఆమ్లగంధము, ఇన్ని రకాల గంధాలు అనేవి అంటే ఇన్ని రకాల స్మెల్స్ అనేవి ఉత్పన్నమయ్యాయి అన్నమాట. ఇప్పుడు పలు విధములైన వస్తు సముదాయములు అనగా కూరగాయలు పలు రకాల మసాలాలతోనూ ఇంగువతోనూ కలుపుట వంటిది, అంటే పలు విధమైన వస్తు సముదాయాలు అంటే ఇప్పుడు మనము ఏదైనా వంట చేయాలంటే అందులో చాలా పదార్థాలని ఉపయోగిస్తాం కదండి, అంటే ఒక వస్తువు కాకుండా కొన్ని రకాల ఆహార పదార్థాలని కలిపి మనము ఏదైనా ఒక పదార్థం తయారు చేస్తే, ఏదైనా ఒక డిష్ తయారు చేస్తే అందులో కొత్త గంధం అనేది తయారవుతుంది అన్నమాట. దాన్ని ఏమంటాము, దాన్నే మిశ్రమ గంధము అంటాం. అంటే ప్రతి ఒక ఆహార పదార్థానికి అంటే ప్రతి ఒక్క వస్తువుకి కూడా ఒక స్మెల్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనము కాకరకాయ ఉందనుకోండి, ఆ కాకరకాయని తుంపి స్మెల్ చూస్తే దానికి ఒక స్మెల్ ఉంటుంది, వంకాయను తుంపి స్మెల్ చూస్తే అదొక స్మెల్ ఉంటుంది, దాంట్లో వేసే తాలింపులో వేసే నూనె మళ్ళీ తాలింపు గింజలు ఉప్పు కారము మసాలా ఇంగువ ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క స్మెల్ ఉంటుంది. అన్ని రకాల స్మెల్స్ ని అన్ని రకాల పదార్థాన్ని కలిపి మనము ఒక పదార్థం తయారు చేసాం, అదేంటిది ఒక భోజన పదార్థాలు, ఎన్నో రకాల డిషెస్ చేసాం. ఒక్కొక్క ఇప్పుడు మనం ఉన్నాము, మనం చేసామనుకోండి వంకాయ కూర చేసామనుకోండి అది ఒక స్మెల్ వస్తుంది, కాకరకాయ కూర చేస్తే అది వేరే స్మెల్ వస్తుంది, అదే సాంబార్ చేస్తే వేరు, అదే స్వీట్ చేసామనుకోండి అది ఇంకో వేరే స్మెల్ అనమాట. అంటే అది ఎట్లా వస్తాయంటే మనం ఇంట్లోంచి ఎవరన్నా కొత్తగా బయటికి లోపలికి వస్తే రాగానే వాళ్ళకి అర్థమైపోతుంది ఏదో చేసాం, ఏది ఏం చేసాం మమ్మీ ఈరోజు స్పెషల్ స్వీటు స్మెల్ వస్తుంది అంటాం అనమాట. అంటే కొన్ని పదార్థాల ఆహార పదార్థాల కలయిక వలన మిశ్రమం వల్ల కొన్ని రకాల స్మెల్స్ వస్తాయి అన్నమాట. మళ్ళీ ఒకవేళ మనం ఇంగ్రీడియంట్స్ చేంజ్ చేస్తే ఆ స్మెల్ కూడా చేంజ్ అయిపోతుంది. వెనకట పూర్వకాలంలో మనం ఇప్పుడు దేవుడికి నైవేద్యం పెట్టడం కాదండి, ఎప్పటి నుంచో పెడుతుంటే వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళు అంటే అది టేస్ట్ చూడకూడదు కాబట్టి ఆ స్మెల్ చూసే చెప్పేవాళ్ళంట. ఆ స్మెల్ చూడగానే ఇగో ఇందులో ఉప్పు తక్కువైంది, ఇందులో కారం తక్కువైంది, ఇందులో మసాలా తక్కువైంది అని. అంటే మనం వేసే పదార్థాల రేషియో కొంచెం తేడా వచ్చినా అందులో వచ్చే స్మెల్ అనేది మారిపోతుంది. ఆ విధంగా కొన్ని ఆహార పదార్థాల కలయిక వలన మిశ్రమ గంధము అనేది ఏర్పడుతుందని చెప్పారు ఇక్కడ. ఇంకా మురికి ప్రదేశములందు దుర్గంధము అనుభూతమగును, అంటే ఆహార పదార్థాలైనా ఏవైనా ప్రదేశాలు నీట్ గా అవి పాడవకుండా ఉంటే ఒక రకమైన స్మెల్, అవి కొంచెం ఖరాబ్ అయితే అక్కడ నీట్ గా లేకపోతే ఇంకొక రకమైన స్మెల్, దాన్నే మనము దుర్గంధము అని చెప్పొచ్చు ఇక్కడ. ఇంకొకటి కర్పూరము పుదీనా వంటి పదార్థముల నుండి సుగంధము అనుభూతం. కర్పూరము మనం
హారతి కర్పూరం ఉంటుంది కదా, మంచి స్మెల్ వస్తుంది అనమాట, పుదీనా లాంటివి. ఆ స్మెల్ ఏంటిది అంటే అది సుగంధము, ఆమె చాలా మంచిగా అనిపిస్తుంది గంధము. మళ్ళీ ఉగ్రగంధము, అది ఉగ్రగంధం అనే పేరు ఇంతకు ముందు ఎప్పుడు వినలేదండి. ఈ ఉగ్ర మనం ఏమో ఘాటు అన్ను వాడతాము. ఈ ఉగ్రగంధం ఎక్కడి నుంచి వస్తుందంట, వెల్లు ఉల్లి వెల్లుల్లి నుంచి ఉగ్రగంధం అంటే అది ఘాటు వాసన వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకొకటి చింతపండు మరియు ఇతని పుల్లని పదార్థాలు, ఆ రెండు పదార్థాల నుంచి వచ్చే స్మెల్లు పుల్లగా ఉంటుంది ఆ వాసన, దాన్ని ఆమ్లగంధము అని చెప్పారు ఇక్కడ. భూమి నుండి వెలువడి వాసనయే మూలగంధము, అది ఇతర ద్రవ్యములతో మిళితమైనప్పుడు వివిధ రూపములను రూపములలో ప్రకటమగుచుండును. మనకు భూమి నుంచి వచ్చే స్మెల్లు అది మూలగంధం. ఆ భూమి నుంచి వచ్చే స్మెల్లు మనకు వర్షం వచ్చినప్పుడు ఆ భూమి అంతా డ్రైగా ఉండి ఆ సడన్ గా వర్షం వస్తే అందులోంచి ఒక డిఫరెంట్ స్మెల్ వస్తుందండి. అది స్మెల్ అందరికీ చాలా నచ్చుతుంది అనమాట, ఆ పిల్లలకు కూడా నచ్చుతుంది. కానీ ఆ స్మెల్ని ఏం చెప్పాలో తెలియదు వాళ్ళకి. ఈ స్మెల్ భలే ఉంది కదా మమ్మీ, ఇదేం స్మెల్, ఎక్కడి నుంచి వస్తుంది అని అడుగుతారు. అది మూలగంధం అంట. ఆ మూలగంధంలోకి ఆ పృథ్వి నుంచి ఏమైనా పదార్థాలు అవి తయారైనా, మళ్ళీ దానికి పృథ్వీకి ఇంకేమైనా ఆ ద్రవ్యాలు కలిసిన అంటే ఇంకేమైనా పదార్థాలు కలిసినా దాని స్మెల్ అనేది మారిపోతుంది అనమాట. కానీ మూలమైన స్మెల్ మూలగంధము, ఆ భూమి నుంచి వచ్చే స్మెల్ అది చాలా బాగుంటుంది అనమాట చూడడానికి. ఆ విధంగా వివిధ ద్రవ్యాలతో మిళితమైనప్పుడు వివిధ రూపములందు ప్రకటమగును, అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఎన్ని రూపాలు, ఫోర్. శాంతగంధం అంటే ఏంటి మాతాజీ? ఏంటి మాతాజీ మళ్ళీ అడగండి. శాంతగంధం అంటే శాంతగంధము, ఇక్కడ చెప్పలేదు. ఆమ్లగంధము, మూలగంధము అంటే మూలగంధం అనుకోవచ్చా? మూలగంధం అనుకోవచ్చు మాతాజీ, లేకపోతే అది ఆ స్మెల్ చూడగానే మనకి మంచిగా అనిపిస్తుందేమో, పీస్ఫుల్ గా, హాయిగా, పీస్ఫుల్ గా ఉండే, హాయిగా పీస్ఫుల్ గా ఉండే ఉండొచ్చు. ఒక్కొక్కసారి ఈ శాంతగంధము అంటే అది ఫ్లవర్స్ లోంచి పూలల్లోంచి స్మెల్ వస్తుంది, ఎంత మనసుకు ఆహ్లాదంగా ఉండేది. ఆ ఈ ఈ ఇక్కడ ఇచ్చిన దేంట్లోంచి కూడా అది మనం చెప్పలేము, పూలు అది డిఫరెంట్ ఉంటుంది కదా. కరెక్ట్ ఉండొచ్చు. నెక్స్ట్ శ్లోకం అండి 46. భావనం బ్రాహ్మణ స్థానం, భావనం బ్రహ్మణ స్థానం, ధారణం సద్విశేషణం, ధారణం సద్విశేషణం, సర్వసత్వగుణోద్భేదః, సర్వసత్వగుణోద్భేదః, పృథివీనా వృత్తిలక్షణం, పృథివీ వృత్తిరక్ష, పృథివీ వృత్తిలక్షణం, పరబ్రహ్మపు ప్రతిమలను రూపొందించుట యందు నివాస స్థానములను నిర్మించుట యందు జలమును నింపుటకై కుండలను తయారు చేయుట యందు పృథ్వీ యొక్క గుణములను గాంచవచ్చును, అనగా పృథ్వీయే సమస్త తత్వములకు ఆశ్రయ స్థానమై ఉన్నది. ఇక్కడ ఏం చెప్పారండి, పరబ్రహ్మల బ్రహ్మపు ప్రతిమలను రూపొందించుట యందు అంటే దేవుడి విగ్రహాలని రూపొందించడానికి, ఇంకా నివాస స్థానములను నిర్మించుట యందు. మన నివాస స్థానం ఎక్కడ ఉంటుందండి, ఆ భూమి మీదనే ఉంటుంది కదా మన నివాస స్థానం అనే కాదు. మన ఉనికికి ఆ మొత్తం కారణము పృథ్వీ, భూమి లేకుండా మనం లేము. మన నివాస స్థానాలన్నీ మనము కాలు మోపేదే భూమి మీద అనమాట. ఆ విధంగా నివాస స్థానాలలో నిర్మించుట యందు జలముని నింపుటకై కుండలను తయారు చేయుట యందు, ఆ మనము కుండలు తయారు చేయాలంటే కూడా దేంతో చేస్తామండి, మట్టితోనే తయారు చేస్తాము. ఇంకొకటి పృథ్వీ యొక్క గుణములను గాంచవచ్చును, ఈ అన్నిటి విషయాలలో పృథ్వీ యొక్క గుణాలు అంటే భూమి యొక్క గుణాల్ని మనము చూడవచ్చు, అనగా పృథ్వీయే సమస్త తత్వములకు ఆశ్రయ స్థానమై ఉన్నది. భూమి అనేది సమస్త తత్వాలకి ఆశ్రయ స్థానం. ఏంటి అండి ఆ సమస్త తత్వాలు, మిగిలినవి పృథ్వీ కాకుండా జలము అగ్ని వాయువు ఆకాశము, ఈ నాలుగింటికి కూడా
మూలము పృథ్వీయే అన్నమాట. అంటే మూలం అని కాదు, ఈ నాలుగింటికి ఆశ్రయము, ఈ నాలుగు కూడా ఈ భూమిని ఆశ్రయం చేసుకునే ఉన్నాయి అని చెప్తున్నారు ఇక్కడ. దానికి ప్రభుపాదులు చెప్పారు, మాతాజీ శబ్దాన్ని కూడా యాడ్ చేశారు ఇక్కడ. మరి చేశారు మాతాజీ, కింద స్టేజ్ చేశారు. అంటే పృథ్వీయే సమస్త తత్వాలకి, అంటే సమస్తము అంటే ఐదు అనుకోవచ్చు. నేను భూమి ఉంది కదా అని భూమిని లేకుండా, నేను ఆకాశము తోటే శబ్దం వస్తుంది కదా, మళ్ళీ వేరేగా రాశారు ఇక్కడ శబ్దం మళ్ళీ. అంటే ఇక్కడ ఒకసారి ఏం చెప్పారో చూద్దామండి. శబ్దము, ఆకాశము, వాయువు, అగ్ని, జలము వంటి వివిధ తత్వములను పృథ్వీ ఎందు అనుభూతం అనర్చుకొని వచ్చును. అంటే ఇక్కడ పృథ్వీలో ఏ ఏ వేటి వేటిని మనం అనుభూతం అనర్చుకోవచ్చును, అంటే ఏ వేటి వేటిని మనము అర్థం చేసుకోవచ్చు, తెలుసుకోవచ్చు అనేది చెప్తున్నారనమాట. అవొకటి శబ్దము, ఆకాశము, వాయువు, అగ్ని, జలము. ఇంకా పృథ్వీ దేవదేవుని వివిధ ప్రతిమ రూపములను తయారు చేయుననుచు ఇచట దాని యొక్క విశ్లేషణ విశేష లక్షణం ఒకటి పేర్కొనబడినది. దేవదేవుడు అసంఖ్యాక రూపములను కలిగి ఉన్నాడని కపిల దేవుని ఈ వాక్యము ధృవపరచబడుతున్నది. ఈ రూపములు శాస్త్రమందు వర్ణితమైనవి. పృథ్వీని మరియు దానికి సంబంధించిన రాయి, కలప, మణులను ఉపయోగించి దేవదేవుని రూపములను తయారు చేసుకొని వచ్చును. ఇక్కడ ఏం చెప్పారండి, ఇంకా ఈ ఈ మట్టికి ఇంకొక విశేష లక్షణం ఉంది, దీని ద్వారా మనం ఇంకా ఏం చేయొచ్చు అంటే భగవంతుని రూపాలని తయారు చేసుకోవచ్చు అని కపిల భగవానుడు చెప్తున్నారు. అంటే ఇక్కడ కపిల భగవానుడే, భగవంతుడే స్వయంగా ఆయనే రూఢీ చేస్తున్నారు భగవంతుడికి వివిధ రూపాలు ఉన్నవి అని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. భగవంతుడికి వివిధ రూపాలు ఉన్నాయని ఇక్కడ మనము ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. ఆ భగవంతుడి వివిధ రూపాలని మనం అర్చించాలంటే, అర్చా విగ్రహాలని తయారు చేయాలంటే వేటి వేటితో తయారు చేయొచ్చండి, ఏడు రకాల అర్చా విగ్రహాలని తయారు చేయొచ్చు. అందులో అది రాయితోని ఒకటి, కర్రతోని, ఇంకా ఇక్కడ మణులు అని చెప్పారు. అంటే కేవలం భూమి ద్వారా చేసే చెప్పారు. ఇవి కాకుండా మనము పిక్చర్స్ పెయింటింగ్ వేయొచ్చు, మళ్ళీ ఇంకా ఏం చేయొచ్చు అండి, ఇత్తడి, అంటే అవి ధాతువులు కూడా భూమి నుంచే వస్తాయి. అవును, ఆ ధాతువుల నుంచి కూడా చేయొచ్చు అన్నమాట. ధాతువుల నుంచి అన్ని రకాలుగా విగ్రహాలను తయారు చేయవచ్చు. అవన్నీ కూడా భూమియే ఆశ్రయ స్థానం వాటన్నిటికి కూడా. అంటే భూమి మనము ఎంత ఇంపార్టెంట్ గా ఉపయోగించుకోవచ్చు అని చెప్తున్నారు ఇక్కడ. శ్రీకృష్ణ భగవానుని రూపమును లేదా విష్ణు భగవానుని రూపమును మట్టితో తయారు చేసినప్పుడు అది ఏమాత్రము ఊహాత్మకమైనది కాదు. శాస్త్రములందు వివరించిన రీతిగానే పృథ్వీ భగవద్ రూపములను తయారు చేయును. అంటే ఇప్పుడు భగవంతుడి రూపాన్ని తయారు చేస్తున్నామంటే భగవంతుడి రూపం ఏమైనా ఊహాత్మకమైనదా అంటే, ఊహ అంటే ఎక్కడో ఏదో ఉందో లేదో తెలీదు, అది ఉంది అని అనుకొని ఊహించుకుంటున్నాం. అది ఉండవచ్చు, ఉండకపోవచ్చు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఊహాత్మకమైనది కాదు, ఖచ్చితంగా భగవంతుడు ఉన్నాడు. శాస్త్రములందు వివరించిన రీతిగా మనము పృథ్వీతోని భగవంతుడి రూపాన్ని తయారు చేస్తున్నాం. శ్రీకృష్ణ భగవానుడి స్థానము ఆధ్యాత్మిక జగత్తు యొక్క వైవిధ్యము, ఆధ్యాత్మిక దేహంతో మురళిని ఊదడి భగవద్ రూపము మొదలగు వాణి వర్ణన బ్రహ్మ సంహిత ఎందు కలదు. అవన్నీను శాస్త్రములందు వర్ణితములైనవి. ఆ విధముగా వాటిని యథాతథముగా వసగినప్పుడు పూజనీయము కాగలవు. ఇక్కడ ఏం చెప్పారండి, ఇంకా శ్రీకృష్ణ భగవాని ధామం ఏంటి, గోలోక వృందావనం. గోలోక వృందావనము మళ్ళీ ఆధ్యాత్మిక జగత్తు యొక్క వైవిధ్యం. ఆధ్యాత్మిక జగత్తు ఎంత వైవిధ్యం ఉంటుంది అంటే అది మన ఊహకు అందనంత వైవిధ్యం అన్నమాట ఆధ్యాత్మిక జగత్తులో.
ఏది కూడా మన ఊహకి అందదు, అంత గొప్పగా ఉంటుంది. అలాంటి ఆధ్యాత్మిక జగత్తు, ఆధ్యాత్మిక జగత్తులో భగవంతుడు మురళిని వాయిస్తూ ఉన్నాడు అన్నమాట. అలాంటి భగవద్ రూపము ఇవన్నీ కూడా ఎందులో వర్ణించారు? బ్రహ్మ సంహితలో వర్ణించారు. బ్రహ్మ సంహితని బ్రహ్మదేవుడు భగవంతుణ్ణి, గోవిందుణ్ణి కీర్తిస్తూ చేసిన స్తుతి అండి అందులో. బ్రహ్మ సంహితలో అన్ని భగవంతుడి గురించి, భగవంతుడి ధామాన్ని గురించి చాలా బాగా వర్ణిస్తారనమాట బ్రహ్మదేవుడు. అందులో ఏం చెప్పారో అదే విధంగా ఆ శాస్త్రాలకు అనుగుణంగానే మనము భగవంతుడి రూపాన్ని తయారు చేసుకుంటున్నాం. అయితే దానికి ఆ ఏం చెప్తున్నారంటే, మాయావాద తత్వము పలుకునట్లుగా అవి ఊహాత్మకమైనవి కావు. కొన్ని మార్లు భావన అనేది పదమునకు ఊహాత్మకము అనుచు విపరీత అర్థము చెప్పబడుచున్నారు, కానీ అది సరి అయిన అర్థము కాదు. వేద వాంగ్మయమున ఒసగబడిన వర్ణనకు వాస్తవ రూపమును ఒసగుట ఎనియే దాని భావము. సమస్త జీవులకు మరియు వాటి గుణములకు పృథ్వీయే ఆ చరమ మార్పు అయి ఉన్నది. ఇక్కడ చాలా మంది మాయావాదులు ఏం చెప్తారంటే, ఇక్కడ ఊహాత్మకమైంది అని చెప్పి మన భావన అంటే ఊహాత్మకమైంది అంటారు. భావన అన్నంత మాత్రాన అదేమీ ఊహ కాదు. భావనకి ఇంకొక మీనింగ్ ఏం చెప్తున్నా అంటే, వేదశాస్త్రాల ప్రకారంగా వాస్తవ రూపమును, వేద వాంగ్మయమున వసగబడిన వర్ణనకి వాస్తవ రూపాన్ని ఇవ్వడమే భావన అన్నమాట. ఇప్పుడు భగవంతుడు ఈ విధంగా ఉన్నాడు అని ఇప్పుడు మనము భాగవతం చదివినప్పుడు ఇందులో శ్రీకృష్ణ భగవానుడు ఆ విధంగా ఉన్నాడు, కారణోదక సాయి విష్ణు ఎలా ఉన్నారు, గర్భోదక సాయి విష్ణు ఎలా ఉన్నారని మనకు వర్ణిస్తూ ఉంటారు. అంటే మనము ఏం చేస్తాం, ఆ మనం ఎప్పుడు చూడలేదు కదా భగవంతుని స్వయంగా ఈ చర్మచక్షువులతోని చూడలేదు. ఎప్పుడు మనము వినడంతోనే భగవంతుణ్ణి చూస్తాం, అంటే శబ్ద రూపంలో విని మనం భగవంతుణ్ణి చూస్తాం. ఏ విధంగా మనం భావన చేసుకుంటాం మన మనసులో, ఆ కృష్ణ భగవానుడు మురళిని వాయిస్తున్నాడు అంటే ఒక మురళిని పట్టుకొని భగవంతుడు త్రిభంగి రూపంలో ఏ విధంగా ఉన్నారనే మనము భావన చేస్తాం. ఆ భావన అనేది అది ఊహ కాదు, అదేమి అసంబద్ధము, ఊహ కల్పితం అనేది కాదనమాట. మనము శాస్త్రాలలో ఇచ్చిన వర్ణనకి మనం ఈ విధంగా భగవంతుడు ఉంటాడు అని భావన చేస్తున్నాం, అదే భావనకి అర్థం అనమాట. శాస్త్ర ప్రకారంగా ఇచ్చిన వర్ణనకి ఒక రూపాన్ని మనము ఆపాదించుకోవడం. కానీ అది మాయావాదులు చెప్పినట్టుగా కల్పితమైంది కాదు అని చెప్తున్నారు ఇక్కడ. సమస్త జీవులకు మరియు వాటి గుణములకు పృథ్వీయే చరమ మార్పు అయి ఉన్నది. ఈ భూమిలో ఉన్న సమస్త జీవులకు మరియు వారి గుణములకు కూడా, సమస్త జీవులు మళ్ళీ వాళ్ళ గుణాలు, సమస్త జీవులు అంటే ఆ మనిషి యొక్క సమస్త జీవులు అంటే అన్ని రకాల జీవులు అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మామూలుగా మనిషి పుట్టాడు అంటే అన్ని రకాలు మా సమస్త జీవులు, ఆయన ఏదో ఒక కర్మానుసారం ఈ భూమి మీదకి వచ్చాడు, ఆయన కర్మని తీసుకొని ఆ విధంగా ఒక ప్రతి జీవి కూడా వాళ్ళ కర్మానుసారమే ఇక్కడికి వచ్చారు. వాళ్ళ యొక్క సూక్ష్మ శరీరంతో పాటుగా, సూక్ష్మ శరీరము అంటే మనసు, బుద్ధి, అహంకారం, ఈ వీటితో పాటుగా ఏదో ఒక గుణాన్ని మనము పొంది ఉంటాం అన్నమాట. ఈ అన్నిటికీ ఏం చెప్పారు, పృథ్వీయే చరమ మార్పు అయి ఉన్నది. ఈ పృథ్వీలోకి వచ్చి మనము ఆ గుణాల ఆధారంగా మనం ప్రవర్తిస్తూ మళ్ళీ నెక్స్ట్ మన నెక్స్ట్ ఆ గోల్ నెక్స్ట్ లక్ష్యానికి మనము చేరుకుంటాం అన్నమాట. అదే పృథ్వీ అనేది లేకపోతే ఈ మార్పు అనేది ఉండదు. ఎందుకంటే మన కర్మానుసారము మనము ఆ ఏ లోకానికి వెళ్ళినా కానీ ఆ మనము ఇంతకు ముందు మన కర్మల వల్ల, మన పనుల వల్ల మనం తెచ్చుకున్న ఆ కర్మని అనుభవించాలి అంటే, ఆ మళ్ళీ మనము భగవంతుణ్ణి ధామానికి చేరుకోవాలంటే ఖచ్చితంగా పృథ్వీకి రావాల్సిందే. ఏ ఉన్నత లోకం కూడా, ఏ ఉన్నత లోకవాసులైనా మళ్ళీ పృథ్వీకి రావాల్సిందే భగవంతుడి ధామానికి చేరాలంటే. వాళ్ళు చేసుకున్న పుణ్యమంతా కరిగిపోయిన తర్వాత పృథ్వీకి వచ్చి భగవంతుడిని ఆ ధ్యానించిన వాళ్ళు, భగవంతుడికి భక్తియుత సేవ చేసిన వాళ్ళే భగవద్ ధామానికి చేరగలరు. అంటే సమస్త జీవులకి పృథ్వీ అనేది చరమ మార్పు అయి ఉన్నది. అర్థమైందా మాతేజీ? నెక్స్ట్ శ్లోకానికి వెళ్దామా?
నభో గుణ విశేషార్థో నభో గుణ విశేషమూర్తో యస్య తత్రోత్ర ముచ్యతే యస్య తత్రోత్ర ముచ్యతే వాయోర్ గుణ విశేషార్థో వాయోర్ గుణ విశేషమూర్తో యస్య తత్ స్పర్శనం విదుః ఇంద్రియమునకు శబ్దము విషయము అది శ్రోత్రింద్రియము అని పిలువబడును. ఏ ఇంద్రియపు విషయము స్పర్శయో అది త్వక్ ఇంద్రియము అని పిలువబడును. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారండి, ఏ ఇంద్రియమునకు శబ్దము విషయము, ఏ ఇంద్రియానికండి శబ్దము విషయం అయ్యేది, మనము శబ్దము వినేది చెవులతోని. అయితే మనము చెవులతో వింటాం, ఆ శబ్దం అనేది విషయము దేనికి, ఏ ఇంద్రియానికి, అంటే చెవికి. ఆ చెవిని ఏమంటామంటే శ్రోత్రింద్రియము, అంటే వినే ఇంద్రియము అని చెప్పొచ్చు అనమాట, అది శ్రోత్రింద్రియము. ఏ ఇంద్రియపు విషయము స్పర్శయో, అంటే ఏ ఇంద్రియానికి విషయము స్పర్శయో, అంటే ఏ ఇంద్రియానికి ఇంద్రియార్థము స్పర్శనో దాన్ని త్వగ్వింద్రియము అంటారు. త్వగింద్రియము, త్వగింద్రియము అంటే చర్మం అనుకోవచ్చా మాతాజీ? ఇక్కడ చర్మం మాతాజీ. ఆ ఇంద్రియము అని పిలువబడును. శబ్దం అనునది ఆకాశపు గుణములలో ఒకటి, అది శ్రవణమునకు సంబంధించిన విషయం. అదే విధంగా స్పర్శ అనునది వాయువు గుణము, అది త్వగింద్రియము. శబ్దం ఎక్కడి నుంచి వస్తుందండి? ఏమీ లేనప్పుడు శూన్యంలోంచి మొదట వచ్చే శబ్దం. అంటే ఆకాశము అని చెప్తాం గానీ మనకి ఇక్కడి నుంచి చూస్తుంటే ఆకాశం అదేదో ఉంది అనుకోవచ్చు. ఆకాశం అంటే మనకి ఏదో కనపడుతుంది, అదే ఆకాశం. ఈథర్ మొత్తము ఆకాశమే, స్పేస్నే ఆకాశం అనొచ్చు. ఈ మనం ఆకాశంలో ఎంత పైకి పోయినా గానీ ఏమీ టచ్ అవ్వదు మనకి, ఏమీ పట్టుకోలేము, ఏమి చూడలేము. శూన్యం అనుకోవచ్చు మాతాజీ, ఆకాశం అంటే శూన్యమే మాతాజీ, శూన్యమే ఆకాశం. అందులోంచి వచ్చింది మొదట ఏంటిది అంటే అది శబ్దం. ఇంకొకటి, అదే విధంగా స్పర్శ అనున్నది వాయువు యొక్క గుణము. ఇప్పుడు వాయువు గుణం ఏంటి? ఎట్లా ఆకాశం మనకు కనిపించదో వాయువు కూడా కనిపించదు. కానీ వాయువు ఉంది అని ఎలా తెలుసుకుంటాం? మన స్పర్శ ద్వారా. మనకి వాయువు వచ్చి తగిలితేనే వాయువు ఉంది అని అర్థం అవుతుంది. స్పర్శ జ్ఞానం లేని వాళ్ళకి అసలు వాయువు ఉందని అర్థం కాదనమాట. ఆ విధంగా ఆ స్పర్శని మనం తెలుసుకునే ఆ ఇంద్రియాన్నే త్వగింద్రియము అంటాం, అదే చర్మం అన్నమాట. నెక్స్ట్ శ్లోకం అండి, 48. తేజో గుణ విశేషార్థో అంబో గుణ విశేషార్థో యస్య తద్రాసనం విదుః భూమే గుణ విశేషార్థో యస్య సాగ్రాణ ఉచ్యతే ఏ ఇంద్రియపు విషయము రూపము అనగా అగ్ని యొక్క విశేష గుణము అదియే నేత్రేంద్రియము. ఏ ఇంద్రియము యొక్క విషయము రూపము, మనము రూపం అనేది ఏ ఇంద్రియానికి విషయం అండి? నేత్రం. అందుకే దాన్ని నేత్రేంద్రియము అంటాం. ఏ ఇంద్రియకు విషయము రసము, ఏ ఇంద్రియానికి విషయము రసము? నాలుక. నాలుకని ఏమంటాం మనము? రసనేంద్రియము అంటాం. రసనేంద్రియము నాలుక. చివరగా ఏ ఇంద్రియపు విషయము గంధము, అది ఏ గ్రాణేంద్రియము. ఏ ఇంద్రియ ఇంద్రియానికి విషయము రసము? ముక్కు. దాన్నే మనం ప్రాణేంద్రియము అంటాం. అర్థమైంది కదా మాతాజీ? నెక్స్ట్ శ్లోకం. అర్థమైంది మాతాజీ. 29వ శ్లోకం అండి.
పరస్య దృశ్యతే ధర్మో పరస్య దృశ్యతే ధర్మో యాపరస్మిన్ సమన్వయాత్ అపరస్మిన్ సమన్వయాత్ విశేషో భావానాం అతో విశేషో భావానాం భూమావేవోపలక్ష్యతే కారణము యొక్క విశేషములు దాని కార్యమునందును నెలకొని ఉండును. కారణం యొక్క విశేషములు దాని కార్యమునందు నెలకొని ఉండును. కనుక పూర్వపు దాని లక్షణములు తరువాత దాని యందు జ్యోతక మగుచుంటును. అందువలనే సమస్త తత్వముల విశేషములు ఒక్క భూమి యందే నెలకొని ఉన్నవి. ఇది మనకి ఈ కారణం యొక్క విశేషాలు కార్యమునందు నెలకొని ఉండును అంటే దానికి కింద మనము ప్రభుపాదుల వారి ఇచ్చిన విశ్లేషణ చదివితే మనకు అర్థమవుతుందండి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆకాశమునకు శబ్దము కారణం అంటే ఆకాశానికే శబ్దం కారణం అంట. మనం ఏమనుకున్నాం, శబ్దానికి శబ్దము ఆకాశం నుంచి వస్తుంది అనుకున్నాం, కానీ శబ్దమే ఆకాశానికి కారణం అంట. అంటే ఏమీ లేని శూన్యంలో మొదట వచ్చిందే శబ్దం అన్నమాట. తర్వాత వాయువునకు ఆకాశము కారణం, వాయువు రావడానికి ఆకాశం కారణం, ఆకాశం నుండి వాయువు అనేది వచ్చింది. అగ్నికి వాయువు కారణం, అగ్నికి వాయువు కారణం అని చిన్నప్పుడు మనం చాలా ఎక్స్పెరిమెంట్లు చేసామండి. ఒక క్యాండిల్ వెలిగించి ఒక టేబుల్ మీద పెట్టి దాని మీద ట్రాన్స్పరెంట్ గ్లాస్ ఒకటి దాని మీద ఇట్లా క్లోజ్ చేసామనుకోండి, వెంటనే అది ఆరిపోతుంది అన్నమాట ఎవరు ఊదకుండా. అంటే అగ్ని మంట వెలగాలి అంటే దానికి వాయువు అనేది ఖచ్చితంగా అవసరం. వాయువు లేకపోతే అగ్నికి అస్తిత్వమే లేదన్నమాట. అందుకని అగ్నికి వాయువు కారణం. నెక్స్ట్ జలమునకు అగ్ని కారణము అంటే జలానికి అగ్ని కారణం. ఇది మామూలుగా మనము ఏదైనా సముద్రాలు నదులు ఉంటాయి కదండి, అందులో ఉన్న నీరంతా మొత్తం ఏమవుతుందండి, ఎవాపరేట్ అవుతుంది సన్లైట్ వలన. ఎవాపరేట్ అయ్యి మళ్ళీ మేఘాలలాగా మారి మనకు వర్షాన్ని ఇస్తుంది. అంటే మనకి నీరు రావాలి అంటే ఖచ్చితంగా వేడి అగ్ని అనేది కావాలి అని అక్కడ మనం తెలుసుకోవచ్చు. ఆకాశమునందు భూమికి ఇంకొకటి ఏంది, జలమునకు అగ్ని కారణం, భూమికి జలము కారణము. భూమికి జలం కారణం అంటే ఏవైనా తత్వాలు ఉన్నాయనుకోండి, ఏ తత్వమైనా కానీ జలం అనేది లేకుండా ఏర్పడదన్నమాట. ఎన్ని రకాల మనం ఆహా పదార్థాలు ఉన్నా కానీ వాటిని జోడించాలి, కలిపి ఉంచాలి అంటే జలం అనేది అవసరం. ఆ జలము లేకుండా ఏ కొన్ని పదార్థాలని కూడా మనము జోడించి ఉంచలేము. అదేవిధంగా ఈ పృథ్వీకి కూడా జలమే కారణం అని చెప్తున్నారు. భూమికి జలము కారణం, ఆకాశము నందు కేవలం శబ్దము మాత్రమే కలదు. ఆకాశం నందు కేవలం శబ్దం మాత్రమే ఉంటుంది, వాయువు నందు శబ్దము స్పర్శ రెండు కలవు. వాయువు వస్తుందని మనకి సౌండ్ వినపడుతుంది, వాయువు వస్తుందని మనకు స్పర్శ కూడా అర్థమవుతుంది. ఇంకొకటి అగ్ని యందు శబ్దము స్పర్శ రూపము కూడా కలవు. అగ్నిలో చూడ్డానికి కనిపిస్తుందండి రూపం ఉంది, పట్టుకుంటే టచ్ చేస్తే వేడి కనిపిస్తుంది, వాళ్ళి స్పర్శ ఉంది. శబ్దం ఎట్లుందంటే ఎప్పుడైనా మంట మీరు పెట్టండి ఒక కట్టెతోని, అది వచ్చే ఇప్పుడు ఎంత వేడి పెరుగుతున్నా కొద్దీ అందులోంచి కొంచెం శబ్దం వస్తుందండి అగ్నిలోంచి. అగ్నికి ఖచ్చితంగా శబ్దం కూడా ఉంటుంది. ఆ మూడు గుణాలు అగ్నికి ఉన్నాయి. ఇంకొకటి జలమునందు శబ్దము స్పర్శ రూపము రసము కూడా ఉంటాయి. శబ్దం అంటే నీరు ప్రవహిస్తుంటే ఖచ్చితంగా మనకి శబ్దం వినిపిస్తుంది. ఇంకొకటి స్పర్శ అర్థమవుతుంది, మళ్ళీ రూపం ఉంది జలానికి, మళ్ళీ రసం కూడా ఉంది అంటే టేస్ట్ కూడా ఉందన్నమాట జలానికి. నెక్స్ట్ పృథ్వీకి వీటన్నిటితో పాటు శబ్దము స్పర్శ రూపము రసము ఇంకా గంధము కూడా ఉంది, అంటే స్మెల్ కూడా ఉంది.
వాసన కూడా ఉంది. అనగా పృథ్వీయే ఇతర తత్వములన్నింటికీ గుణములకు నిధి అయి ఉన్నది. అంటే ఒక్క పృథ్వీలో మాత్రమే అన్ని రకాల గుణాలు ఉన్నాయి, మిగిలిన వాటిలో ఒక్కొక్క దాంట్లో ఒకటి రెండు మూడు అలా ఉన్నాయి, కానీ పృథ్వీలో ఐదు రకాల గుణాలు కూడా ఉన్నాయి అన్నమాట. అదే చెప్పారు కానీ పృథ్వీయే ఇతర తత్వములన్నింటికి గుణములకు నిధి అయి ఉన్నది, సమస్త తత్వముల సారము పృథ్వీయే, అన్ని తత్వాల సారం పృథ్వీ. పృథ్వీ ఐదు గుణములను కలిగి ఉండగా జలము నాలుగు గుణములను, అగ్ని మూడింటిని, వాయువు రెండింటిని, ఆకాశము శబ్దం అనడి ఒకే ఒక గుణమును కలిగి ఉన్నది. ఒక జలంలో ఒక పృథ్వీలో మాత్రమే ఐదు గుణాలు ఉన్నాయి, మిగిలిన వాటిలో నాలుగు మూడు రెండు ఒకటి అలా ఉన్నాయండి. హరే కృష్ణ మాతాజీ, అర్థమైంది. నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం. ఏతాన్య సంహత్య యథా మహాదాదీని సప్తవై కాల కర్మ గుణోపేతో జగదాది రూపావిశత్ జగదాది రూపావిశత్. ఈ తత్వములన్నీ మిళితము కానప్పుడు సృష్టికి మూల కారణమగు దేవదేవుడు కాలము కర్మ త్రిగుణములతో పాటుగా విశ్వమునందు మహదాది సప్త విభాగములను కూడి ప్రవేశించెను. అంటే ఈ తత్వాలు ఇప్పుడు తెలుసుకున్నాం కండి, ఐదు రకాల తత్వాలు. ఈ తత్వాలు కూడా మిళితం కానప్పుడు, ఎప్పుడైతే ఈ తత్వాలు అన్ని మిళితమైతాయో అప్పుడు మనకి భౌతికంగా ప్రకృతి, ఈ సృష్టి అనేది మనకు కనిపిస్తుంది అన్నమాట, ఏర్పడుతుంది. అయితే ఈ తత్వాలన్నీ మిళితం కాకుండా ఇంకా ఉన్నాయి, ఉన్నాయి కానీ ఇంకా మిళితం అనేవి కాలేదు. సృష్టికి మూల కారణమగు దేవదేవుడు కాలము కర్మ త్రిగుణాలతో పాటుగా ఈ విశ్వము నందు ప్రవేశించాడంట. ఒకటేమి కాలము, మళ్ళీ కర్మ, మళ్ళీ త్రిగుణాలు, ఇవి వీటిని తీసుకొని భగవంతుడు ఈ విశ్వంలోకి ప్రవేశించాడనమాట. కారణముల ఉత్పత్తిని కూర్చి తెలిపిన పిమ్మట కపిల దేవుడు కార్యముల ఉత్పత్తిని పలుకుచున్నాడు. కారణముల ఉత్పత్తి అంటే ఇప్పుడు మనం చూసాం కదండి, ఎక్కడి నుంచి ఏమి ఏర్పడింది, ఆకాశం నుంచి శబ్దము, ఆకాశం నుంచి ఆకాశమునకు శబ్దము కారణము. అంటే దేని రావడానికి ఏది కారణము, ఎలా ఏర్పడ్డాయని ఇప్పుడు మనం తెలుసుకున్నాం. అదే విధంగా ఇప్పుడు కారణాలని చెప్పారు కదా, ఇప్పుడు కపిల భగవానుడు కార్యములను చెప్తున్నాడు. అంటే తర్వాత జరిగిన పనులను గురించి, కర్మలు గురించి చెప్తున్నారన్నమాట. కారణముల మిశ్రితము కాని సమయమున దేవదేవుడు తన గర్భోదక సాయి విష్ణు రూపమున ప్రతి విశ్వమునందు ప్రవేశించెను. కారణాలు మిశ్రితం కాలేదు అంటే ఇంకా స్థూలంగా ఏది ఏర్పడలేదు, ఏ విశ్వం కూడా ఏర్పడలేదన్నమాట. స్థూలమైన అంగా ఏది లేవు, అన్నీ ఉన్నాయి కానీ అన్ని ఒకదానికి ఒకటి కలవకపోవడం వలన మనకి స్థూల రూపంలో ఏమి కనిపించవన్నమాట. ఆ సమయంలో గర్భోదక సాయి విష్ణువు, గర్భోదక సాయి విష్ణు రూపమున ప్రతి విశ్వమునందు ప్రవేశించెను. ఆ సమయంలో గర్భోదక సాయి విశ్వంలో ప్రతి విశ్వంలోకి ఆయన ప్రవేశించారంట. పంచమహాభూతములు, మహాతత్వము, విద్య, అహంకారము అతనిని అనుసరించినవి. భగవంతుడు ఈ విశ్వంలోకి ప్రవేశించినప్పుడు ఏమి ఉన్నాయంట, పంచమహాభూతాలు ఉన్నాయి, పంచభూతాలున్నాయి, మళ్ళీ మహతత్వం ఉంది, మళ్ళీ విద్య అహంకారం. పంచభూతాలు అంటే ఇప్పటి వరకు మనం చర్చించుకున్నాం కదండి, ఐదు, భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. నెక్స్ట్ మహతత్వం. మహతత్వము అంటే ఈ మొత్తము భౌతిక సృష్టి, ప్రతి ఒక్క కణంలో కూడా భగవంతుడు ఎలా ఉంటారో ఈ మొత్తం భౌతిక సృష్టినే మనము మహతత్వం అని చెప్పొచ్చు. మళ్ళీ విద్య అహంకారము, ఇవన్నీ ఉన్నాయంటే
నిత్యాహంకారం కూడా ఉంటుంది. అసలు ఈ సృష్టి మొత్తం జరగడానికి భగవంతుడి సృష్టి చేయడానికి కారణమే ఆ జీవులకు ఉన్న మిథ్యాహంకారం అన్నమాట. మిథ్యా అహంకారంతోనే ఈ జీవులు ఈ భూమి మీదకి ఈ భూమి మీదకని కాదు మిథ్యా అహంకారం ఎప్పుడు జీవులలోకి ప్రవేశించిందో అప్పుడే భగవంతుడు సరే నీవు ఏం చేయాలనుకుంటున్నావో అదే చెయ్యి నీకు ఇష్టమైనట్టు విధంగా జీవించు అని ఈ సృష్టిని సృష్టించారు. ఏంటిది ఈ భౌతిక సృష్టిని ఆ భౌతిక సృష్టిని సృష్టించి అందులోకి జీవులని పంపించారు. అందులోకి జీవుల్ని పంపించడం కోసమే భగవంతుడు కష్టపడి ఇవన్నీ ఏర్పాట్లు మన కోసమే చేస్తున్నాడు అన్నమాట. అందుకని మిథ్యా అహంకారాన్ని కూడా తీసుకొని వచ్చారంట. ఆ విధంగా దేవదేవుడు భౌతిక జగత్తు యొక్క పరమాణువులందరూ ప్రవేశించను. ఆ విధంగా ఇప్పుడు ఆ భౌతిక జగత్తు అంటే ఆ గర్భోదక సాయి విష్ణువు విశ్వంలోకి వచ్చారు అంటే అదేదో ఒక స్పియర్ లాగా ఉంది ఆయన అందులోకి వచ్చారు అని కాదు. అందులోకి ఆయన ప్రవేశించిన తర్వాత మళ్ళీ ప్రతి అణువులోకి పరమాణువులోకి కూడా భగవంతుడు ప్రవేశించాడు. ప్రతి అణువులో పరమాణువులో కూడా భగవంతుడు ఉన్నారన్నమాట. ఈ విషయము బ్రహ్మ సంహిత యందు అండాంతరస్థ పరమాణు చయాంతరస్థం అని ధృవపరచబడినది. అతడు విశ్వమునందే కాక పరమాణువులందును విలసితుడై ఉన్నాడు. ప్రతి జీవి హృదయమునందు అతడు నెలకొని ఉన్నాడు. ఆ విధంగా గర్భోదక సాయి విష్ణు సమస్తమునందును ప్రవేశించెను. అంటే కేవలం విశ్వంలోకి ప్రవేశించి ఊరుకోలేదు ఆయన, విశ్వంలోకి ప్రవేశించి మళ్ళీ విశ్వంలో ప్రతి అణువులోకి ప్రవేశించారు. మళ్ళీ ఈ మొత్తం విశ్వంలో ఉన్న సమస్త జీవులలోకి సమస్త జీవరాశిలోకి కూడా భగవంతుడు ప్రవేశించాడు అన్నమాట. ప్రతి జీవి హృదయంలో కూడా భగవంతుడు సాక్షిభూతుడిగా ఉంటూ మన కర్మలని ఆయన ఎప్పుడు ఆ ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు అన్నమాట. ఎప్పుడు చూస్తూనే ఉంటారు. ఏ విధంగా మన ఏం చూస్తున్నారంటే కేవలం మనం చేసే కర్మల్నే కాదు మన మనసులో వచ్చే ప్రతి ఆలోచనని ఆయన చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు, మళ్ళీ పరిశీలిస్తున్నారు. దాని ప్రకారమే మనకి ఆ మన కర్మల యొక్క మొత్తం చిట్టా ఉంటుంది కదండి, అది మొత్తం తీసుకొని పరమాత్మ మన నెక్స్ట్ జన్మని నిర్ణయిస్తారన్నమాట. ఆ విధంగా గర్భోదక సాయి విష్ణు సమస్తమునందు ప్రవేశించను. గర్భోదక సాయి విష్ణు ప్రతి విశ్వంలోని ప్రతి అడవులోకి ప్రతి జీవి యొక్క హృదయంలోకి భగవంతుడు ప్రవేశించాడు అన్నమాట. అయితే మాతాజీ, ఇప్పుడు ఇక్కడ చెప్పిన ప్రకారము మహాభూతాలు మహాతత్వాలు మిథ్యాహంకారం కూడా అతన్ని అనుసరించిందంటే ఆయన తీసుకొచ్చిందన్నమాట. మిథ్యాహంకారము అనుసరించిందంటే అవును ఆయననే తీసుకొచ్చారు. ఆయన మిథ్యాహంకారం కూడా అనుసరించింది అంటే అసలు ఈ సృష్టి జరగడానికి కారణమే మిథ్యాహంకారం. లేకపోతే అసలు ఈ భౌతిక సృష్టి యొక్క అవసరమే లేదు, కేవలం ఆధ్యాత్మిక జగత్తే సరిపోతుంది. మిథ్యాహంకారం మనలో నుంచి కదా పుట్టేది మాతాజీ, కాదా? మనలోంచి పుట్టింది. జీవులలో ఎప్పుడు మిథ్యాహంకారం వచ్చిందో ఆ గుణం అనేది ఎప్పుడు వచ్చిందో గుణం అనేది తీసుకొచ్చి తీసుకునే భగవంతుడు తీసుకొచ్చారు. ఆ గుణం అనేది మనిషి మనసులో ఆలోచన అనేది రాకపోతే అసలు ఈ భౌతిక సృష్టి యొక్క అవసరమే ఉండదు అన్నమాట. అర్థమైంది. మనము అన్ని మిథ్యాహంకారం అంటే ఇప్పుడు మంచి ఉండొచ్చు చెడు ఉండొచ్చు అదే కదా మాతాజీ, కాదా? మిథ్యాహంకారము అంటే ఎప్పుడు ఈ సృష్టిలో జరిగే ప్రతి పనికి నేనే కారణం అని ఎప్పుడు అనుకుంటామో అదే మిథ్యాహంకారం. అన్నిటినీ భగవంతుడికి అర్పించి నేను తీసుకోవాలనుకుంటా ఇది భగవంతుడిది అనుకోకుండా ఇది నాది నేను అనుభవించాలి అనుకోవడం. అంటే ఇప్పుడు మరి ఆ మిథ్యాహంకారం ఎందుకు తీసుకొచ్చారంటారు మాతాజీ? ఆయన ఆ నెంబర్ వచ్చిందని ఉంది కదా, అది జీవిలో వచ్చింది మాతాజీ. అది ఎప్పుడు సృష్టి జరిగిందో దాని కారణంగానే కదా ఇప్పుడు ఆయన అన్ని తీసుకుని వచ్చారు. ఒక మిథ్యాహంకారాన్ని సూక్ష్మ శరీరంలో ఉన్న క్యారెక్టర్స్ అది మిథ్యాహంకారం. అంతకుముందు అన్ని గుణాలని పంచభూతాలని పంచతత్వాలని అన్ని తీసుకొని వచ్చారు. అందులో మిథ్యాహంకారం కూడా ఉందన్నమాట. మాతాజీ అలాంటప్పుడు అంత మంచి ఆయన చేతుల్లోనే ఉంది కదా మాతాజీ, అది అప్పుడే కంట్రోల్ చేసి ఉట్టి ఆధ్యాత్మికతనే తీసుకొస్తే బాగుంటుండే కదా ప్రభు మాతాజీ.
బాగుంటుంది మాతాజీ, మనం ఏం చేస్తాము ఇప్పుడు, వెదర్ ఎట్లుంది మాతాజీ, చాలా రోజులు చల్లగా ఉందని చెప్పారు. చెప్పిన తర్వాత కూడా మన పిల్లలు ఏం చేస్తారు, ఐస్ క్రీమ్ కావాలి, చాక్లెట్ కావాలి అని అడుగుతారు అనుకోండి, ఏం చేస్తాం మనం? కొన్నిసార్లు చెప్తాం వద్దమ్మా నీ ఆరోగ్యానికి మంచిది కాదు అని, ఎంత చెప్పినా వినకపోతే ఏం చేస్తాం? సరే అయితే నీ కర్మ అనుభవించు, ఐస్ క్రీమ్ తిను, 4 రోజులు బాగా జలుబు చేసుకొని ముక్కు గార్చుకో అని అంటాం. అని ఏం చేస్తాం, వినకపోతే ఐస్ క్రీమ్ కొనిపిస్తాం అన్నమాట. అందుకే భగవంతుడు కూడా చెప్తాడు, అయినా మనం వినకపోతే సరే పో, జన్మ తీసుకో, అనుభవించు. అదే విధంగా భగవంతుడు మనం ఏదైనా తప్పు చేస్తే కూడా చెప్తాడు మన మనసులోంచి, ఇది తప్పు చెయ్యకు అని. అయినా మనం చేసామనుకోండి ఏం చేస్తాడు, సరే చేసుకో నీ ఇష్టం, ఇంకో ఎన్ని జన్మలో నీ నువ్వు చేసిన పని ఆ అనుగుణంగా నీకు ఇన్ని జన్మలు వస్తాయి అనుభవించు అని ఇచ్చేస్తారనమాట. అసలు భగవంతుడు శాంక్షన్ చేయకుండా మనం ఏమీ చెయ్యలేమన్నమాట ఈ భూమి మీద. అందుకే భగవేశ్వర మాతాజీ ప్రభుజీ చెప్పారు కదా, భగవంతుడికి బోర్ కొట్టి మనల్ని సృష్టించారు, ఆయన తోటి ఆడుకో, ఆయన మనతో ఆడుకోవడానికి బోర్ కొట్టు సార్ చెప్పారు కదా మాతాజీ, ఆయన మంచి వాళ్ళుగానే పుట్టించారు మనల్ని ఆడుకుందామని. అంటే అప్పుడు అక్కడ ఎట్లుంది శుద్ధ సత్వగుణంతో, మొన్న ఈ మధ్య కదా 10 రోజుల క్రితమే వచ్చింది మళ్ళీ కూడా, శుద్ధ సత్వగుణంతో పుట్టించారు. కాకపోతే ఏంటంటే ఒక మాయ ఉంటది కదా ఆయనకు మనకు మధ్యన, మాయ మా మాయతోటి అసలు నేనే ఆయన లేరు అనేసి మనకు ఎక్కడికక్కడ పొగరు వచ్చేసింది, అదే మిథ్యా అహంకారం. గుర్తొచ్చిన మాతాజీ, కామేశ్వర మాతాజీ అది అప్పుడు ఆ పొర పెట్టేశారు దేవుడి, ఇంకా మనక మాది మిథ్యాహంకారం అనే పొర, అదే పొర అందుకని తీసుకొచ్చారు మళ్ళీ లోకల్లోకి. మాతాజీ చెప్పిన గర్భోదయ సాయి తీసుకొని వచ్చారు. ఎస్ మాతాజీ, నెక్స్ట్ నీకు ఇవన్నీ కావాలి కదా అని తీసుకొచ్చారు మన కోసం. మనం ఊరెళ్ళేటప్పుడు ట్రైన్ లో ఏం సర్దుకుంటామో పిల్లల కోసము, అలా అంటే చిన్న ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవాలంటే మన చిన్న బుర్రలకి ఏమంటారు మాతాజీ? అవును మాతాజీ, చదువుదా మాతాజీ. చెప్పండి మాతాజీ. విద్యేభ్యో యుక్తేభ్యో అండమచేతనం, యుక్తేభ్యో అండమచేతనం ఉత్థితం పురుషో యస్మాత్, ఉత్థితం పురుషో యస్మాత్ ఉతతిష్టత్, ఉతతిష్టత్ అసౌ విరాట్, ఉతతిష్టత్ అసౌ విరాట్. భగవానుని సన్నిధి యందు కార్యోన్ముఖులై ఏకముగానైన ఈ సమస్త తత్వముల నుండి ఒక చేతనమగు అండము ఉత్పన్నమయ్యను, దాని నుండియే సుప్రసిద్ధ విరాట్ పురుషుడు ఆవిర్భవించెను. భగవంతుడు ఏ విధంగా ఆవిర్భవించారు అని ఇక్కడ చెప్తున్నారండి మనకి. మైథున కార్యమునందు స్త్రీ పురుషుల అండవీర్యముల కలయిక ఆత్మ భౌతిక పదార్థమునందు చేరుటకు అనువైన స్థితిని కలుగజేయును, ఆ కలయిక క్రమముగా పూర్ణ దేహమును తయారు చేయును. అదే సిద్ధాంతము విశ్వ సృష్టి యందును సత్యమై ఉన్నది. తత్వములన్నీయును అది వరకనే ఉన్నప్పటికీ భగవానుడు వాటి యందు ప్రవేశించినప్పుడే అది నిజముగా క్షుభితమగును, అదియే సృష్టికి కారణము. దీనిని మన సాధారణ అనుభవనందు మనము గాంచవచ్చును. మట్టి నీరు అగ్ని అనునవి ఉన్నప్పటికీ వాటిని కలిపెడి యత్నము మనం చేసినప్పుడే ఆ ఇటుక రూపమును దాల్చగలవు. జీవశక్తి లేదా లేకుండా పదార్థ రూపము బడసడి అవకాశమే లేదు. అదేవిధంగా భగవానుని చే విరాట్ పురుషుని రూపమున క్షుభితము కానిదే భౌతిక జగత్తు వృద్ధి చెందే అవకాశమే లేదు. యస్మా దుతతిష్ట దశౌ విరాట్, అతనిచే ప్రేరేపింపబడియే ఆకాశము ఏర్పడినది, విరాట్ రూపము కూడా దాని యందు ప్రకటమైనది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మైథున కార్యము జరిగిన తర్వాతనే అండ వీర్యాల కలయిక జరిగి ఒక రూపం అనేది వస్తుంది. అప్పుడు మాత్రమే అందులోకి భగవంతుడు ఆత్మరూపంలో ప్రవేశించడానికి అది వీలుగా ఉంటుంది అన్నమాట.
అదే విధంగా ఈ సృష్టి మొత్తం కూడా అన్ని రకాల ఎలిమెంట్స్ అన్ని రకాల తత్వాలు ఉన్నాయి కానీ అన్నిటిలోకి భగవంతుడు ఎప్పుడు ప్రవేశిస్తాడో అప్పుడు మాత్రమే ఆ ఏమవుతుందండి అప్పుడు మాత్రమే క్షుభితం అవుతుందంట అది ఆ తత్వాలు ఎన్ని ఉన్నా భగవంతుడు లేకపోతే అది లైఫ్లెస్ గా ఉంటాయి అన్నమాట ఎప్పుడు భగవంతుడు అందులోకి ప్రవేశిస్తాడో అప్పుడు మాత్రమే క్షుభితమయ్యి అదే ఈ సృష్టికి కారణమవుతుంది దీనిని మన సాధారణ అనుభవంలో ఎట్లంటే ఒక మట్టి నీరు మళ్ళీ ఏముంటాయండి ఇంకా అగ్ని ఈ మూడు తత్వాలు వేరువేరుగా ఉన్నాయి ఆ మూడింటిని కలిపినప్పుడే మనకి ఇటుక అనేది తయారవుతుంది లేకపోతే ఆ మూడు పదార్థాలు అలా అచేతనంగా పడి ఉంటాయి అన్నమాట ఇంకా జీవశక్తి లేకుండా పదార్థము రూపము బడిసే అవకాశమే లేదు జీవశక్తి లేకపోతే ఆ పదార్థానికి ఒక రూపం అనేది ఉండదు అదే విధముగా భగవాన్ చే విరాట్ పురుషుడి రూపమున క్షుభితము కానిదే భౌతిక జగత్తు అభివృద్ధి చెందే అవకాశమే లేదు అసలు ఈ సృష్టిలోకి భగవంతుడు రాకపోతే ఆ మొత్తం అంత లైఫ్లెస్ గా ఉంటుంది అన్నమాట అన్ని రకాల తత్వాలు ఉంటాయి కానీ అన్ని లైఫ్లెస్ గా ఉంటాయి ఎప్పుడు భగవంతుడు ప్రవేశిస్తాడో ఈ ప్రకృతి అంతా ఏర్పడుతుంది అన్నమాట మొత్తం అందులోంచి ఆ మనం ఏం కావాలన్నా అది పొందగలుగుతాం అందుకని క్షుభితం అవుతుంది అని చెప్పారు అంతకుముందు లైఫ్లెస్ గా ఉన్న ఈ ప్రకృతిలోకి భగవంతుడి యొక్క కరుణ ఎప్పుడు వస్తుందో అప్పుడు మాత్రమే అన్ని జీవాన్ని ఆ పోసుకుంటాయి అప్పుడు జీవం పోసుకుంటాయో అప్పుడు మాత్రమే ఈ భౌతిక సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క వస్తువు ప్రతి ఒక్క పదార్థము ఆ ప్రతి ఒక్క జీవి ఆ మళ్ళీ ప్రతి ఒక్క చెట్టు అనేది క్షుభితం అవుతుంది అప్పుడు మాత్రమే అది మనకు ఉపయోగపడే విధంగా మారుతుంది అన్నమాట భగవంతుడు లేనిదే ఆయన ప్రవేశించనిదే ఆ దేనికి ఆ పూర్ణత్వం అనేది ఉండదు ఏ విధంగా ఆ తల్లిదండ్రుల కలయిక వలన ఈ శరీరం ఏర్పడినా అందులోకి ఎప్పుడు ఆత్మ ప్రవేశిస్తుందో అప్పుడు మాత్రమే ఆయన్ని జీవి అంటాం మనిషి అంటాం లేకపోతే ఆ జీవం మనలోంచి ఎప్పుడు బయటికి వెళ్తుందో దాన్ని ఏమంటామండి శవము అంటాం అన్నమాట దానితో ఎవరికి దేనికి వాళ్ళకి ఉపయోగం ఉండదు ఎవరికి ఉపయోగం ఉండదు కేవలం ఆ జీవికి కూడా ఆ శరీరానికి కూడా ఏ ఉపయోగం ఉండదు అంటే భగవంతుడు ప్రవేశం రాకపోతే ఏ విధంగా ఇవి లైఫ్లెస్ గా ఉంటుంది అన్నమాట ఈ సృష్టి అంతా భగవంతుడు ఎప్పుడు ప్రవేశించాడో అప్పుడే జీవం అనేది వస్తుంది అన్నమాట హరే కృష్ణ మాతాజీ 9:00 అయింది ఈ రోజు ముగిద్దాం మాతాజీ మాతాజీ మనం ఇవాళ అసలు ఇంద్రియార్థాల గురించి కొంచెం తెలుసుకున్నాము అంటే జలంతో రసము అనేది అంటే రసం జలంతో కలిసినప్పుడు ఇలాంటి గంధం అనేది ఏర్పడుతుంది అది కూడా భగవంతుని అనుగ్రహంతో గంధం ఏర్పడుతుంది అని తెలుసుకున్నాము తర్వాత భూమి వచ్చింది అని తెలుసుకున్నాము అదే విధంగా వేర్వేరు ద్రవ్యాల కలయికలతో వివిధ రకాలైనటువంటి గంధాలు ఏర్పడతాయని తెలుసుకున్నాం అందులో శాంతం ఒకటి తర్వాత ఉగ్రము మిశ్రమ గంధం ఆమెలే దుర్గంధం ఆమ్ల గంధం సుగంధం ఈ విధంగా వివిధ రకాలైనటువంటి గంధాలు ఏర్పడ్డాయని తెలుసుకున్నాము వీటన్నిటికీ కూడా మూల కారణము కేవలము భూమి మాత్రమే భూమి నుండినే మనకి మూల గంధం అనేది ఏర్పడింది అని తెలుసుకున్నాము మళ్ళీ భూమి అనేది అసలు అనేక సమస్త తత్వాలకన్నిటికీ కూడా భూమినే ప్రధాన కారణం అని తెలుసుకున్నాము అందులో శబ్దము ఆకాశము జలము వాయువు అగ్ని భూమి ఇవన్నీ కలిపి ఈ విధమైనటువంటి వేరువేరు రూపాలన్నీ కూడా కలిపి ఇది ఏర్పడ్డాయని తెలుసుకున్నాము అదేవిధంగా రాయి కర్ర మనుల నుండి భూమి నుండి కూడా ఇవన్నీ భగవంతుని విగ్రహాలు తయారు చేయడం అనేది చేయబడతాయని తెలుసుకున్నాము భూమి భగవంతుని రూపాన్ని కూడా భూమియే భగవంతుని రూపాన్ని కూడా తయారు చేస్తుంది దీని వల్ల మనకు అర్థమైంది అయితే భూలోక బృందావనంలో భగవంతుడు ఆధ్యాత్మిక జగత్తులో మురళి వాయిస్తూ ఎంత ఆనందంగా ఉన్నాడు ఇవన్నిటినీ కూడా ఇవన్నీ భగవంతుని యొక్క రూప అది నిజము కానీ నిరాకరులు ఇవన్నీ
ఏది నమ్మరు అని తెలుసుకున్నాము. ఇంకా అదే కాకుండా భూమి ఏంటంటే ఇది కల్పితం అనేది కాదు, అంటే భావనలు ఇవన్నీ భగవంతుని ఈ విధంగా మనం ఊహించుకుంటామో, భావన ప్లస్ ఊహ, అంటే భావన ప్రతిసారి ఊహలు కావు, భావనలు ఎప్పుడు కూడా వాస్తవ రూపాన్ని ఇవ్వడం అన్నమాట. అదే మనము చూస్తున్నాం, భావన వల్లనే మనం ఒక ఈ నిజమైనటువంటి రూపాన్ని ఇస్తాము, ఇవి కల్పితం కాదు. నిరాకారవాదులు ఈ భావనని వాళ్ళు కల్పితాలనుకుంటారు, కానీ వీటన్నిటికీ కూడా భూమియే చరమ మార్గం అని తెలుసుకున్నాము. ఇంకా అదే కాకుండా శబ్దము గురించి, శబ్దము దాని ఇంద్రియం, అంటే శబ్దము కేవలం శూన్యం నుండే వచ్చింది, అంటే ఆకాశంలో నుండి వచ్చింది, అంటే అన్నిటికన్నా ముందు శూన్యం నుండే వచ్చింది అని తెలుసుకున్నాము. స్పర్శ రూపం గురించి తెలుసుకున్నాము. ఆకాశానికి అసలు శబ్దం ఏర్పడడానికి కారణమే ఆకాశము. అదేవిధంగా వాయువు ఏర్పడడానికి ఆకాశమే కారణము. అగ్ని ఏర్పడడానికి వాయువు కారణము. జలం ఏర్పడడానికి అగ్ని కారణము. భూమి ఏర్పడడానికి జలమే కారణమని తెలుసుకున్నాము. అయితే భూమి మాత్రము 5 గుణాలు ఉన్నాయి భూమిలో. వేరే దాంట్లో అంటే శబ్దాలు, స్పర్శ, శబ్దము కామన్ గా ఉన్నా భూమి ఏర్పడడానికి మాత్రము ఏం శబ్దం ఉంది, స్పర్శం ఉంది, రూపం ఉంది, రసం ఉంది, దాంతోపాటు గంధం కూడా ఉంది. ఇవన్నీ గుణాల కలయికతో భూమి అనేది ఏర్పడింది అని తెలుసుకున్నాము. అదేవిధంగా గర్భోదక సాయి గురించి కూడా తెలుసుకున్నాము. ఆయననే విశ్వంలోనికి ఫస్ట్ ప్రవేశించాడు, ఆ తర్వాత ప్రతి అణువులోకి కూడా ప్రవేశించాడు, ఆ తర్వాత సమస్త జీవుల హృదయాలకు కూడా ఆయనే గర్భోదక సాయి ప్రవేశించాడని తెలుసుకున్నాము. మహాతత్వం గురించి, విద్యాహంకారం గురించి కూడా తెలుసుకోవడం జరిగింది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అన్ని పాయింట్స్ కవర్ చేశారు. థ్యాంక్ యూ మాతాజీ.